దుర్గమ్మ నవరాత్రులు జోరుగా జరుగుతున్నాయి కదా, గుళ్ళకాడ గల్లీలల్లా అమ్మవార్లకు రోజుకో ఏషం గట్టి కొలుచుకుంటున్నారు. అయితే నవరాత్రుల టైంలా ఇళ్లల్లో ఇంకొక పండుగ కూడా చేస్తారు, గదే బొమ్మల కొలువు. అమ్మవారి విగ్రహంతో పాటు తీరొక్క బొమ్మలు పెట్టి పండుగ చేసుకుంటారు. వందల బొమ్మలు ఒక్కతాన చూస్తుంటే ఏమన్నా సంబరం అనిపిస్తుందా? వెనకట మంచిగా చేస్తుండేది, ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే. అబ్బా, రంగు రంగు లైట్లల్లా చమక్ చమక్ మని ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయో కదా బొమ్మలు. వినాయకుని బొమ్మ, ఏనుగు బొమ్మ, రామశిల్కల బొమ్మలు, అబ్దుల్ కలాం సార్ బొమ్మ కూడా ఉన్నది. కూరగాయలు, పండ్లు, ఆవు, ఇంకా రామాయణం భారతం గురించి చెప్పే బొమ్మలు చాలానే ఉన్నాయి. అటుపక్క పెద్ద పెద్ద భోగాలల్లా అన్నం తింటున్న బొమ్మలు. అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, మద్రాసులో ఒకల ఇంట్లో బొమ్మల కొలువు పెట్టి గిట్ల పూజలు చేసిర్రు.